జబర్దస్త్ చూస్తూ మమ్మల్ని మా ప్రోగ్రామ్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ, మా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. నేను నాతో పాటు వచ్చిన మా ఆర్టిస్టులను ఒక్కొక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. జబర్దస్త్లో కన్ఫ్యూజన్ కామెడీకి మారు పేరు, వెంట్రిలోక్విజంలో ఒక ఎక్స్పర్ట్ మా బ్రదర్, మంకీస్తో ఆటలాడించే వెంకీ, సో వెంకీ కన్ఫ్యూజన్ కామెడీలో ఎక్స్పర్ట్ వెంకీ. వెంకీతో పాటు సినిమాల్లో మా అందరికంటే సీనియర్, చిత్రం సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన ద బ్యూటిఫుల్ అండ్ స్పాంటేనియస్ కమెడియన్ చిత్రం శ్రీను గారు. శ్రీను గారు సూపర్ స్పాంటేనియస్ పర్సన్, సో సినిమాల్లో బిజీగా ఉంటూ మనందరి కోసం ఇక్కడికి వచ్చేసారు. ప్రకాశం జిల్లా 51వ సంవత్సరం జరుపుకుంటున్న కారణంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే జబర్దస్త్లో ఈ మధ్య కాలంలో టీమ్ లీడర్గా తనకంటూ ఒక కొత్త శైలిని ఏర్పాటు చేసుకుని ఒక టీమ్ లీడర్గా ఎంట్రీ ఇచ్చిన ఫ్రస్ట్రేషన్ సత్తిపండు గారు, సరదా సత్తిపండు గారు. ఈయన సత్తిపండు గారు యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈయన టీచర్ కూడా, టీచర్గా కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్లో కామెడియన్గా చేస్తున్నారు. పాపం వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు లెక్కాలంటే పాటలు చెప్పగలరు. సత్తిపండు గారు, హలో. అందమైన జిల్లా మన ప్రకాశం జిల్లా, అందమైన జిల్లా మన ప్రకాశం జిల్లా, టంగుటూరి ప్రకాశం పుట్టిన జిల్లా, అందమైన జిల్లా మన ప్రకాశం జిల్లా. హ్యాపీ బర్త్డే టు ప్రకాశం డిస్ట్రిక్ట్. నాకంటే 1 సంవత్సరం పెద్దది మీ ప్రకాశం జిల్లా. అంతేనా సార్? మీరు 62-63 ఉండాలని అనుకున్నాం మేము. లేదు సార్, జస్ట్ మొన్న 50 వచ్చింది. సో ప్రకాశం మా అన్నయ్య, అదే ప్రకాశం జిల్లా మా అన్నయ్య కింద లెక్క, 1 సంవత్సరం పెద్దది కాబట్టి. అంత మాత్రమే మీకు సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇలాంటి యానివర్సరీలు ఏం చేయాలి? మీకు అర్థమైంది అన్న, ఆయన ఏజ్ ఎందుకు చెప్పుకున్నాడంటే ఈయన పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాడంట. అంతేకాకుండా 51వ సంవత్సరం ఇక్కడ ప్రకాశం జిల్లాకు చేస్తున్నట్టు ఆయన కూడా ఏమైనా చేస్తారేమో అని ఆశపడుతున్నాడు. ఓకే, సో సత్తిపండు గారి తర్వాత మమ్మల్ందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ జబర్దస్త్లో లేడీ గెటప్లో చాలా ఫేమస్ వెంకీ టీంలో చేస్తుంటారు సాయి లేఖ, సాయి తేజ. సాయి, మొత్తం యూతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూతే. ఇంత అందాన్ని చూసిన తర్వాత కూడా మీరందరూ సైలెంట్ గా ఉంటే ఎలాంటి ఇంకొకసారి? అయితే సాయిలేక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, అందుకనే నిన్ను చూసి కావడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ పంచులతో వర్షం కురిపించే పంచ్ ప్రసాద్. అండ్ ఇప్పటి వరకు జబర్దస్త్లో అందరికంటే చిన్న ఏజ్ చాలా తక్కువ. భయ్యా సౌండ్ కొంచెం తగ్గించావా? థ్యాంక్ యూ. జబర్దస్త్లో అందరికంటే చిన్న ఏజ్, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా చాలా యాక్టివ్గా ఉంటాడు, చిన్న ఏజ్తో ఉండే గడ్డం నవీన్. బాబు బాలగడ్డం రండి. ఆయన పైన జుట్టు మొత్తం పైన ఊడిపోయి గడ్డం కింద వచ్చేసింది. ఈయన గడ్డంతో మొత్తం చలికాలం రగ్గులు కట్టేశారు మొత్తం.
సో నవీన్ తర్వాత చాలా మటుకు షోస్ మరక మంచిగున్నావా? మంచిగున్నా, మంచిగున్నారు ఒంగోలు ప్రకాశం జిల్లాలో. ఏమిందయ్యా, సముద్రం అంతా ఈయన్ని పొంగి పొలుతున్నట్టున్నది. ఏమి జనం, ఏనా ఆరాళ్ళు ఈయనే ఉండరు, అక్కలు ఈయనే ఉండరు, చెల్లెళ్ళు ఈయనే ఉండరు, మర్దాళ్ళు ఈయనే ఉండరు, మరదలు ఈయనే ఉండరు, బావలు ఈయనే ఉండరు, మావలు ఈయనే ఉండరు, బిడ్డలు ఈయనే ఉండరు, అందరు బాగుంటారా? నాయమ్మ 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 ఎంత ముద్దుగుంటది అయ్యా. అదేయ్యా సముద్రం, ప్రకాశం జిల్లా సముద్రం పొంగుతున్నది. అందరు ఇక్కడికి వచ్చేసి సముద్రం లాగా ఉంది చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ 6 అడుగుల బుల్లెట్ నేను ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరందరూ ఓకేనా? అండ్ మొన్న అమెరికాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిందన్న, 1/2 మంది కన్నా మొత్తం 90% అమ్మాయిలు అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకు అని ఒక సర్వే వాళ్ళు చూస్తే ప్రతి అమ్మాయి బుక్ లో ఆయన ఫోటో ఉంది. అయ్యో అంత అందగాడు. అమెరికాలోనే ఫోటోలు పెట్టుకున్నారంటే మరి మన ఆంధ్రాలో మామూలు గుండెలోనే గుండెల్లో పెట్టుకుంటారు. సో 6 అడుగుల అమితాబ్ బచ్చన్ కూడా ఆయనను ఇలానే ఆయన ముందు ఇలా నిలబడతారు, అంత గొప్ప వ్యక్తి. చిట్టి బాబు నటుడే కాదు భోజ్పురి సినిమాల ప్రొడ్యూసర్ కూడా. సో మంచి పేరు, ఒక కమెడియన్గా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చిట్టిబాబు. చిట్టిబాబు తర్వాత మా నవీన్తో పాటు పురావస్తు శాఖలో బయటపడ్డ మరో ఆనిముత్యం తడివేలు గారు. ఈ ఆనిముత్యాన్ని ఇంకా తవ్వుతూనే ఉన్నారు. తడివేలు, తడివేలు తర్వాత లేడీ గెటప్స్లో జబర్దస్త్ పేర్లో, జబర్దస్త్ స్కిట్లలో లారీ అనగానే గుర్తొచ్చే శారీ కట్టుకున్న అమ్మాయి, మై వైఫ్ హరిత, మై క్యూట్ వైఫ్. ఎవరు బాబు బుట్ట బొమ్మ పాడేసింది? నీ బొమ్మలన్నీ కదిలినట్టున్నాయిగా. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, ఎలా ఉన్నారు అందరూ? అన్న వాడిని మాట్లాడి, వాడేనా మాట్లాడి? ఓహో వాయిస్ నేను అనుకున్నావా? ఓకే మాట్లాడు మాట్లాడు పర్లేదు. ఓకే సో ఇప్పుడు మా టీంలో ఎన్నో లారీలను స్కిట్లను వెనక్కి లాగి 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 లాగ రాముగా పేరు తెచ్చుకున్న రాము. యాక్టింగ్ ఇది, ఈ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చేస్తే బాగుండేది మాకు. ఎప్పుడో టీమ్ లీడర్. ఓకే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గబ్బర్ సింగ్ సినిమా చూసారా? అందులో అంతాక్షరిలో రాజశేఖర్ అనగానే గుర్తొచ్చే యాక్టర్ గబ్బర్ సింగ్ రాజశేఖర్. ఓకే సో మా జబర్దస్త్ టీమ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేసామండి. మరొక్కసారి 51 సంవత్సరాలు పూర్తి చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51 సంవత్సరంలో అడుగెడుతున్న ప్రకాశం జిల్లా వాస్తవ్యులందరికీ మా తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్, బెస్ట్ విషెస్. అలాగే ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఇంతమందిని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చిన కలెక్టర్ గారికి మరొకసారి మా తరఫు నుండి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ సిరి ఈవెంట్ మా శ్రీనుని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసింది శ్రీను, శ్రీను అండ్ సాయి చెల్లి. ఏంది అది 10వ నంబర్ నిలబడ్డట్టు ఉంది, 10. ఓకే సో సిరి ఈవెంట్స్ శ్రీను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి, అంటే ఈ కల్చరల్ యాక్టివిటీసే కాదు చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చు శ్రీనుకి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మేం కాసేపట్లో మేము స్కిట్స్తో మీ ముందుకు వస్తాం, ఈలోపు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ అండి. సార్
మీరు మరీ అలా ఉరికొస్తే లేరు దొంగలు అనుకున్నాను రా. నో సార్, ఆర్టిస్ట్ 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 సార్. పెద్ద కళాకారుడు సార్. అవును సార్. సార్ ఓకేరా, మీరు ఏం అవుదాని వచ్చారు? నేను హీరో సార్. నేను హీరోనే సార్. నేను హీరో సార్. హీరో తండ్రి లేకుండా సార్. విక్కు పెట్టుకోవచ్చు సార్. విక్కు పెడతావా? విక్కు పెట్టుకో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను తింటూ ఉంటాను సార్. నువ్వురా? నేను తిరిగి పడుకుంటుంటా సార్. నువ్వు? నేను ఆ వంట వండుతుంటా సార్. ఈ ముగ్గురికి సూపర్ నాగార్జున గారు సార్. సూపర్ నాగార్జున గారు. ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లు ఉన్నాయి సార్. ఒకరు తండ్రి సార్, ఒకరు కొడుకు ఓకే సార్, ఒకరు డాక్టర్ ఓకే. నువ్వేం చేస్తావు? నేను కొడుకు సార్. నువ్వేం చేస్తావు? డాక్టర్ సార్. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అంటే నేనే క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్నా సార్. బొంగులో మిగిలింది ఒకటే తండ్రి క్యారెక్టర్. కొడుకు కడుపు నొస్తుందని తండ్రికి చెప్తాడు. తీసుకెళ్లి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చెప్పిస్తాడు. న్యాచురల్ గా చేయాలి. ఓకే న్యాచురల్. ఓకే సార్. ఇప్పుడు చూడండి బాబు న్యాచురల్. ఓకే చాలా న్యాచురల్ ఉంటుంది. అందరూ క్లాప్స్ తో ఓకే చెప్తాం. ఒక పని చేయండి, వాళ్ళతో యాక్షన్ చెప్పించండి ఫస్ట్ షాట్ కాబట్టి. వాళ్ళే యాక్షన్ అంటారు. డైరెక్టర్ నువ్వు నీనా? అంటే లే సార్. యాక్షన్. నానా చెప్పుకోడు కదా. కడుపున వస్తుంది నానా. ఇక్కడ 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 ఓహో ఇక్కడ ఓకే ఇక్కడ కడుపు ఇంటి దగ్గర వచ్చింది అంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే డాక్టర్ చెప్పు మా కొడుకు కడుపులో ఎక్కడ ఇక్కడ 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 ఎక్కడ పడితే అక్కడ. ఏం చేస్తారా మీరు? ఒరేయ్ న్యాచురల్ అంటే మరి కడుపు నొప్పి ఇక్కడ 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 ఉంటుందారా సార్? మీరు ఏం చెప్పారు సార్? న్యాచురల్ చేయమని న్యాచురల్. అరే న్యాచురల్ కాదురా, కొంచెం బాధతో చేయండి. కడుపు నొప్పి ఎలా వస్తుంది? పెయిన్ బాగా. ఆ పెయిన్ కనబడాలి. పెయిన్ కావాలంటే కదా. పెయిన్ చాలా సార్. ఇంత పెయిన్ ఉంటుంది మీకు కూడా. ఇంకా రెడీ సార్, రెడీ. యాక్షన్. నానా కొడుకా ఒక్క నిమిషం. ఈడు కడుపు నొప్పి వచ్చి ఏడ్చినట్టు ఓకే, వాడు తండ్రి కాబట్టి ఆడు ఏడ్చినట్టు ఓకే. డాక్టర్ నువ్వెందుకు? మీరు ఏం చెప్పారు సార్? బాధ కనిపించడం నాది కాదురా. ఒరే మనం యాక్టింగ్ చేస్తే ఎలా ఉండాలి రా? హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా చూసే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలి. అంటే నవ్వుతూ ఉండాలి. అంతేగా? అంతే. రెడీ సార్. హ్యాపీ హ్యాపీ. ఏజ్ కి తగ్గట్టు చేసుకో. ఓకే సార్. మీరు యాక్షన్. యాక్షన్. చూసిన వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్ వాటి రిధమ్ అనాలి. రిధమ్ అంటే సార్? రిధమా? ఆడు చెప్తా వచ్చాయి. రిధమ్ కావాలంటే తీసుకో. యా మ్యూజిక్ 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 మ్యూజిక్. యా యాక్షన్. ఎక్కడ పడితే అక్కడ నానా. ఎక్కడ పడితే అక్కడ వచ్చే డాక్టర్. డాక్టర్ ఎక్కడ పడితే అక్కడ డాక్టర్. డాక్టర్ 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 కాదురా. మరి సార్? అరే ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఇస్తా, రెండు క్యారెక్టర్ మధ్యలో రొమాన్స్ బాగుండాలి. మీకు రొమాన్స్ కావాలి అంతే కదా. యాక్షన్ చెప్పండి సార్. రొమాన్స్ సార్? క్యారెక్టర్ రొమాన్స్ అని ఒక కనబడాలి. యాక్షన్.
నొప్పి ఎక్కడ ఎక్కడ ఉంటే ఇక్కడ అయ్యో ఇక్కడ అబ్బా ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ నాన్న అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం నాన్న వెళ్దామాజమౌళి చెప్పండి కడుపు నొప్పి డాక్టర్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ అయ్యో ఇక్కడ ఇక్కడ ఓకే ఎక్కడ పడితే అక్కడ ఒక్కసారి బాత్రూమ్ నన్ను కూడా మార్చున్నారు కదరా బాగుతుంది సార్ చెప్పండి ఒక ఎమోషన్ ఉండాలరా యాక్టింగ్ అంటే ఎమోషన్ ఎమోషన్ అంటే యాక్షన్ చెప్పు ఎమోషన్ ఇప్పుడు యాక్షన్ ఎమోషన్ మీరు చెప్పండి ఇప్పుడు మైండ్ బ్లో సార్ అసలు హీరో నువ్వు హీరో నువ్వు హీరో నువ్వు కూడా హీరో నేను కూడా హీరో అదే అంటే నేను కూడా డైరెక్టర్ కోసం వచ్చాను ఇంకో గంట అవుద్దంట అందుకే అప్పటికి టైం పాస్ కాక మీతో అంటే డైరెక్టర్ కాదా మీరు వచ్చిందండి